హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ క్లౌడ్ బుక్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఒక బేసిక్గా డాకర్ ఫైల్ అనేది ఎట్లాగా రాయాలనే దానికి తెలుసుకుందాము. ఆల్రెడీ నేను డాకర్ ఫైల్ కమాండ్స్ అన్ని డిస్కస్ చేసిన లాస్ట్ వీడియోలో. ఆ యొక్క వీడియో యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. ఫస్ట్ అది చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రమ్ ఎందుకు యూజ్ చేస్తాము, ఏఆర్జీ ఎందుకు యూజ్ చేస్తాము అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ బిగినర్స్కి కూడా ఈ వీడియో అయితే ఈజీగా అర్థమవుతుంది డాకర్ ఫైల్ అనేది ఎట్లాగా రాయాలి, అండ్ ఏఏ కమాండ్స్ ఎందుకు యూజ్ చేస్తామనేది ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. సో అలా అయితేనే ఎక్స్ట్రా ఇంకా అతరకు ఎవరైనా డెవలప్స్ నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ముందుగా వచ్చేసి మీరు ఒక ఇన్స్టెన్స్ అయితే తీసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టెన్స్ అయితే తీసుకున్నాను, అండ్ మొబైల్ ఎక్స్ట్రీమ్లో కూడా కనెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవ్వండి, ఆల్రెడీ రూట్లో కూడా ఉన్నాను. ఇన్ కేస్ మీకు కావాలంటే ఇక్కడ చూడొచ్చు, మోర్ అనేది ఇచ్చి /etc/os/release అనేస్తే మీకు దాని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. చూడొచ్చు ఇక్కడ ఉబుంటు వెర్షన్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఉబుంటు 22.04 తీసుకున్నా అండ్ క్లియర్ చేస్తున్నా. కంట్రోల్ ఎల్ చేస్తే క్లియర్ అవుతుంది మీకు. అండ్ ఇక్కడ మీరు డాకర్ వెర్షన్ చూడాలంటే ఇట్లా డాకర్ వెర్షన్ అనేది ఇవ్వండి. ఓకే, ఎంటర్. సారీ, స్పెల్లింగ్ మిస్టేక్. అండ్ ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే మీకు 20.10.21 అనేది ఉంది. సో డాకర్ వెర్షన్ కూడా నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యింది. ఓకే, సో అండ్ ఇది క్లియర్ చేస్తున్నా. అండ్ ముందుగా మనం ఏం చేయాలంటే డాకర్ ఫైల్ అనేది ఒకటి రాయాలి. సో దానికోసం మీరు స్పెషల్గా ఏదైనా ఎడిటర్ యూజ్ చేస్తే అది యూజ్ చేయండి. నేనైతే ఎప్పుడు యూజ్ చేసేది విజువల్ స్టూడియో కోడ్, అందుకని విజువల్ స్టూడియో కోడ్ తీసుకున్నా. అండ్ బేసిక్గా మనం ఫస్ట్ డిస్కస్ చేసుకునేది మనం కామెంట్స్ చేసి చూపిస్తాను ఎందుకు ప్రతి ఆర్గ్యుమెంట్, అంటే ప్రతి కమాండ్ లైన్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకోసం అని కామెంట్ చేసి ఫస్ట్ రాస్తున్నాను. సో అండ్ ఇక్కడ వచ్చేసి యూజ్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఏఆర్జీని యూజ్ చేస్తాను. నేను వచ్చేసి యూజ్ ఏఆర్జీ టు డిఫైన్ బిల్డ్ టైమ్ వేరియబుల్. సో బిల్ టైమ్ వేరియబుల్ డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. సో ఈ ఏఆర్జీ వచ్చేసి దేనికోసం యూజ్ చేస్తామంటే, ఈ ఏఆర్జీ వచ్చి నేను ఇంజినిక్స్ _వెర్షన్ అనేది ఇస్తున్నాను. సో చూడొచ్చు ఇంజినిక్స్ _వెర్షన్. సో ఇది వచ్చేసి నాకు లేటెస్ట్ వెర్షన్ కావాలి. సో లేటెస్ట్, సో ఇది చూడొచ్చు ఇంజినిక్స్ వెర్షన్ వచ్చేసి లేటెస్ట్. సో ఏఆర్జీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫమ్కి దీనికి ఇంపాక్ట్గా ఉంటుంది, అంటే ఇంటిగ్రేట్ అవుతుంది. సో ఇక్కడ ఏఆర్జీ నేను ఇంజినిక్స్ వెర్షన్ 1.0 అని ఇచ్చాను. ఐ మీన్ ఇంజినిక్స్ వెర్షన్ ఇప్పుడు మనకి ఎంత ఉందో తెలియదు, కానీ స్పెషల్గా నేను లేటెస్ట్ అని ఇచ్చాను. ఇన్ కేస్ ఏదైనా వెర్షన్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను అనుకోండి, సో నేను ఫ్రమ్ దగ్గర దాన్ని కాల్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసరికి బేసిక్గా డాకర్ ఫైల్ రాసేటప్పుడు ఫస్ట్గా మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసరికి ఒకటే ఒక కమాండ్ అండి, అది వచ్చేసి ఫ్రమ్. సో ఏఆర్జీ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద ఫైల్ ఎప్పుడు కూడా ఫ్రమ్కి బయటే రాయాలి, ఏఆర్జీ ఇన్సైడ్ అయితే రాయకూడదు. అండ్ ఇది వచ్చేసరికి ఈ ఫ్రమ్ అనేది దాని నుంచి యూజ్ చేసుకుంటుంది. సో యాజ్ సింబల్ పెట్టి మనం రాద్దాం. సో ఫ్రమ్ అనేది యూజ్ ఫ్రమ్ టు సెట్ బేస్ ఇమేజ్. సో బేస్ ఇమేజ్ని సెట్ చేయడానికి మనం ఇది ఫ్రమ్ కమాండ్ అయితే యూజ్ చేస్తాం. సో ఫ్రమ్ దేని నుంచి మనకు కావాలి, నాకు ఇంజినిక్స్ కాబట్టి ఇంజినిక్స్. సో కాలన్, సో నేను డాలర్ యూజ్ చేసి ఆ ఆర్గ్యుమెంట్ని ఇక్కడ కాల్ చేయాలన్నమాట. సో వితిన్ ద బ్రాకెట్స్, సో ఇంజినిక్స్ వెర్షన్. సో మనం ఇదే ఇచ్చాము ఇక్కడ, సో అది ఇక్కడ కాల్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫ్రమ్ వచ్చేసి మనకి బేస్ ఇమేజ్ని కాల్ చేసుకుంటుంది. అండ్ బేస్ ఇమేజ్ ద్వారా మనం ఏదైనా ఇమేజ్ని క్రియేట్ చేస్తాం, ఇమేజ్కి బేస్ ఇమేజ్ అయితే ఉండాలి. అందుకోసమని ఫ్రమ్ అనేది యూజ్ చేసి మనం బేస్ ఇమేజ్ కాల్ చేయడానికి అయితే యూజ్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యాడ్ కమాండ్ కానీ కాపీ కమాండ్ కానీ యూజ్ చేయొచ్చు. నేను వచ్చేసి యాడ్ కమాండ్ యూజ్ చేస్తాను. యాడ్ కమాండ్, సో యాడ్ ఈజ్ యూజ్డ్ టు కాపీ ది ఫైల్స్ ఫ్రమ్ సోర్స్. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ వదిలేసేయండి ఈ కామెంటరీలో. సో అండ్ సోర్స్ టు డెస్టినేషన్ అని, ఆర్ మనం ఇంకా ఏం యూజ్ చేయొచ్చు, కాపీ కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ యాడ్ కమాండ్లో మాత్రమే మనం యూఆర్ఎల్స్ని మాత్రమే యాడ్ చేయగలం. యూఆర్ఎల్స్ అన్నీ కూడా యాడ్ కమాండ్లో యాడ్ చేయగలం. ఓకే, సో అండ్ ఇక్కడ వచ్చేసి యాడ్. సో యాడ్ ఏం చేస్తాను, నాకు index.html ఫైల్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను ఇంజినిక్స్లో. సో నాకు ఇంజినిక్స్ నార్మల్ హోమ్ పేజ్ వద్దు, నాకు స్పెషల్గా సెపరేట్గా ఒక ఇంజినిక్స్ పేజ్ కావాలి. అందుకోసం అని చెప్పి నేను ఎక్కడ, ఇది సోర్స్ వచ్చేసి నాకు index.html, నేను డెస్టినేషన్ ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నానంటే యూఎస్ఆర్ మనకి షేర్ ఇంజినిక్స్. సో మనకి ఇంజినిక్స్ అక్కడ ఉంటుంది, మనకి షేర్ ఇంజినిక్స్ html, ఇందులో index.html పేజ్ ఉంటుంది. సో దానికి దీన్ని ఇచ్చేసి ఓవర్ రైట్ చేయమని చెప్పి యాడ్ చేస్తున్నాం అనమాట. ఆ ఫైల్ మన యొక్క ఏదైతే ఫైల్ ఉందో, మన యొక్క సోర్స్లో, ఐ మీన్ నా ల్యాప్టాప్లో ఉందో, మన యొక్క ఇన్స్టెన్స్లో ఉందో index.html. సో ఇది ఇన్సైడ్ ఆఫ్ ద ఇమేజ్. సో ఏదైతే ఈ బేస్ ఇమేజ్ తీసుకుంటున్నామో దాని లోపలికి కాపీ చేయండి
అండ్ నెక్స్ట్ గా యూజ్ చేసి క్లాస్ మనం ఏం యూజ్ చేస్తాము, యూజ్ వర్క్ డైరెక్టరీ. సో వర్క్ డైరెక్టరీ యూజ్ చేయాలి. సో యూజ్ వర్క్ డైరెక్టరీ. సో ఈ వర్క్ డైరెక్టరీ యూజ్ చేసి మనకు స్పెషల్గా ఒక వర్క్ డైరెక్టరీని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అందుకోసమని. సో అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి. సో వర్క్ డైరెక్టరీ ఇచ్చేసి మీరు, నేను సేమ్ ఇస్తున్నాను, యుఎస్ఆర్ షేర్ ఇంజినిక్స్ అండ్ హెచ్టిఎంఎల్. సో ఇది వచ్చేసి నాకు వర్క్ డైరెక్టరీని క్రియేట్ చేస్తుంది అనమాట మన యొక్క సిస్టంలో. ఓకే, సో ఏదైతే ఇప్పుడు మనం ఇంజినిక్స్ క్రియేట్ చేస్తామో దానికి వర్క్ డైరెక్టరీ ఎక్కడ క్రియేట్ చేస్తుంది, ఈ ఫోల్డర్లో మనకి వర్క్ డైరెక్టరీ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు సిఎండి, సిఎండి కమాండ్ అయితే యూజ్ చేయాలి. సో ఈ సిఎండి కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఒక కంటైనర్ అయితే కంపల్సరీగా రన్ అవ్వాలి, అండ్ ఫోర్ గ్రౌండ్లో కూడా అది కంపల్సరీగా రన్ అవ్వాలన్నమాట. అందుకోసం అని చెప్పి సిఎండి ఎగ్జిక్యూటబుల్ అయితే ఇవ్వాలి. సో నేను ఈ సిఎండి యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే, సిఎండి అని ఇచ్చి ఇట్లా ఎగ్జిక్యూట్ ఈఎక్సిసి కమాండ్ అయితే ఈఎక్సిసి ఫామ్ అయితే యూజ్ చేస్తాను. అందుకోసమని వితిన్ ద బ్రాకెట్స్ మనం ఏం తీసుకుంటున్నాము, ఇంజినిక్స్ ఇమేజ్ కాబట్టి ఇంజినిక్స్, దానికి అవుట్ సైడ్ ఆఫ్ ద డబుల్ కోట్స్లో కామా పెట్టండి. సో మళ్ళీ స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇన్సైడ్ ఆఫ్ ద ఐఫెన్ జీ అనేది అయితే ఇవ్వాలి. ఓకే, సో అండ్ అగైన్ కామా అండ్ వితిన్ ద కోట్స్ మనం డ్యామన్ ఆఫ్ అనేది ఇవ్వాలి. ఈ డ్యామన్ ఆఫ్ అనేది ఎందుకు ఇస్తున్నామంటే, మనకి ఇది అవుట్ సైడ్లో కూడా మనకి ఇది రన్ అవ్వాలన్నమాట. ఈ యొక్క మనకి ఏదైతే ఇమేజ్ ఉందో ఫోర్ గ్రౌండ్లో కూడా రన్ అవ్వాలంటే మనకి ఇది ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి. సిఎండి కమాండ్ వచ్చేసరికి మన కంటైనర్ రన్ అవ్వాలంటే ఈ సిఎండి కమాండ్ అనేది ఎగ్జిక్యూటబుల్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. సో మనం ఎయిదర్ సిఎండి అయినా యూజ్ చేయొచ్చు, ఎంట్రీ పాయింట్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం దీన్ని ఎక్స్పోజ్ చేయాలి. మనం ఏదైతే ఇమేజ్ తీసుకుంటున్నామో దాన్ని ఎక్స్పోజ్ చేయాలి. యూజ్ ఎక్స్పోజ్. సో నేను ఎక్స్పోజ్ యూజ్ చేయాలి. సో వితిన్ ద క్యాపిటల్ లెటర్స్ ఎక్స్పోజ్. సో మనకి ఇంజనిక్స్ పోర్ట్ ఎంత మీద రన్ అవుతుంది, 80 మీద. సో ఇది ఇక్కడ చూడొచ్చు, ఎక్స్పోజ్ ద పోర్ట్ దట్ ఈస్ ద కంటైనర్ షుడ్ లిజన్ ఆన్. సో ఎక్స్పోర్ట్ కమాండ్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, సిఎండి క్లిక్ చేసినాం అనుకోండి, మనకి సిఎండి గురించి చెప్పుద్ది అనమాట. ఓకే, చూసుకోవచ్చు, ప్రొవైడ్ ద డిఫాల్ట్స్ ఫర్ అన్ ఎగ్జిక్యూటింగ్ కంటైనర్. ఇఫ్ ది ఎగ్జిక్యూటివల్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్ దెన్ ది ఎంట్రీ పాయింట్ మస్ట్ బి స్పెసిఫైడ్. సో మనకి సిఎండి ఇవ్వలేదు అనుకోండి, డిఫాల్ట్గా మనకి ఎగ్జిక్యూటబుల్ లేకపోతే ఎంట్రీ పాయింట్ అయినా మనం స్పెసిఫై చేయాలి. దేర్ కన్వీన్లీ వన్ సిఎండి ఇన్స్ట్రక్షన్ ఇన్ ఏ డాకర్ ఫైల్. సో ఒకటే ఉండాలి సిఎండి. సో ఇన్ కేస్ నేను ఎక్స్ట్రా ఈ కింద రాసిన అనుకోండి, ఇది వదిలేసి నెక్స్ట్ ఏదైతే రాస్తానో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అయినాక నేను మెయింటైనర్ చేస్తున్నాను, యూజ్ మెయింటైనర్. సో యూజ్ మెయింటైనర్. సో దాంట్లో మనకి మెయింటైనర్. సో మెయింటైనర్ వచ్చేసరికి నా నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను, సో అజయ్ అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు లేబుల్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో యూజ్ లేబుల్. సో ఈ లేబుల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మెటాడేటాని ప్రొవైడ్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. దీనికి కీ అండ్ వాల్యూ అనేది ఇవ్వాలి. సో ద నేమ్ ఆఫ్ ది మెటాడేటా విత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ అండ్ వాల్యూ. సో నాకు కీ వచ్చేసరికి ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ ఈక్వల్స్ టు మనకి విత్ ఇన్ ద కోట్స్ సింపుల్ ఇంజినిక్స్ ఇమేజ్ అనేది ఇస్తున్నాను నేను. సో ఇది మనకి లేబుల్ అనేది చెప్తుంది అనమాట, ఈ యొక్క డాకర్ ఫైల్ దేనికి అండ్ ఇమేజ్ దేనికి అనేది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూజ్ ఈఎన్వి. సో మనకి యూజ్ ఈఎన్వి. సో ఈఎన్వి వచ్చేసరికి మనకి ఎన్విరాన్మెంట్గా యూజ్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి మనం నెక్స్ట్ డాకర్ ఫైల్ రాసేటప్పుడు మల్టీ డాకర్ ఫైల్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను వచ్చేసి యాప్ వెర్షన్ అయితే ఇస్తున్నాను. సో ఈ యాప్ వెర్షన్ ద్వారా కూడా మనం కాల్ చేయొచ్చు, ఈక్వల్స్ టు 1.0 అనేది ఇస్తున్నాం అనమాట. సో ఇది నా బేసిక్ డాకర్ ఫైల్. సో ఇది సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మెయింటైనర్కి మనకి ఇట్లా గీతుంది. సో ఇది ఎందుకంటే ఇది డిప్రికేటెడ్ అయిందండి. సో అందుకని చెప్పి ఇట్లా మనకి మార్క్ అయితే పడుతుంది. బట్ ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఏఆర్జీ కమాండ్ వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే, మనకి బిల్డ్ టైంలో మనకి యూజింగ్ డాకర్ బిల్డ్ యూజ్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. సో దీన్ని ఏం చేయాలి, ఇది కాపీ చేసుకోండి, కంట్రోల్ ఏ కంట్రోల్ సి, అండ్ ఈ డాకర్ ఫైల్ కాపీ చేసుకుని మీ యొక్క ఏదైతే కనెక్ట్ చేసి పెట్టుకున్నారో ఇన్స్టెన్స్ అందులోకి రండి. సో ఇక్కడ వచ్చేసి విఐ, సారీ స్మాల్ లెటర్స్ విఐ క్యాపిటల్ డి అనేది ఉండాలి డాకర్ ఫైల్లో కంపల్సరీ. డాకర్ ఫైల్ లేకపోతే మీకు వర్క్ అవ్వదు. సో ఇన్షర్ట్ మోడ్లోకి వచ్చి దాన్ని పేస్ట్ చేయండి. సో రైట్ క్లిక్ అండ్ పేస్ట్. ఓకే, సో చూసుకోవచ్చు ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇంజినిక్స్ వెర్షన్ లేటెస్ట్ తీసుకుంటుంది, ఇంజినిక్స్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఈ పేజ్ ఇండెక్స్ డాట్ ఎస్టిఎంఎల్, సో అది చూపిస్తాను. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ ఎంటర్. సో ఇక్కడికి వచ్చినాక ఎల్ఎస్ చేసుకుంటే నాకు చూడొచ్చు మీరు, ఎల్ఎస్ఐఫ్ఎన్ఎల్ నాకు ఆల్రెడీ ఇండెక్స్ డాట్ ఎస్టిఎంఎల్ ఒక ఫైల్ రాసి పెట్టాను సాంపుల్ది, అది ఈ యొక్క డాకర్ ఫైల్లోకి యాడ్ అవుతుంది. ఓకేనా,
సో ఈ డాకర్ ఫైల్ నేను బిల్డ్ చేయాలంటే దానికి ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ వచ్చేసరికి డాకర్ బిల్డ్ హైఫెన్ టీ అంటే ట్యాగ్ నేమ్ అనేది ఇవ్వాలి. సో మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. నేను వచ్చేసరికి ఎంజినిక్ స్మాల్ లెటర్స్ ఏ ఉండాలి, అజయ్ అనేది ఇస్తున్నాను. సో మీరు మీకు నచ్చింది ఇవ్వండి. అండ్ మీ ఇన్ కేస్ మీరు వేరే పాత్లో ఉందనుకో మీ డాకర్ ఫైల్, దాన్ని పాత్ ఇవ్వచ్చు. ఇట్లా పాత్ ఇట్లా స్లాష్ పెట్టి దాని యొక్క పాత్, ఇన్ కేస్ నా దగ్గర వేర్ యూజర్లో ఉందనుకోండి, నేను ఇట్లా యూజర్ షేర్ ఇంజనిక్స్ అని అట్లా ఇస్తాను పాత్. సో నాకు బేసిక్గా ఇక్కడే ఉంది కాబట్టి డాట్ సింబల్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఇంజనిక్స్ ఐ మీన్ డాకర్ ఫైల్ అయితే రన్ అవుతుంది, బిల్డ్ చేసుకుంటుంది. సో జస్ట్ వన్స్ ఎంటర్ ఇవ్వనక్క ఇక్కడ చూడొచ్చు సెండింగ్ బిల్డ్ కంటెక్స్ట్ డాకర్ డెమో. సో డాకర్ డెమోన్కి బిల్డ్ కంటెక్స్ట్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు స్టెప్ వన్ ఏఆర్జీ వచ్చేసరికి ఇంజనిక్స్ వెర్షన్ లేటెస్ట్ తీసుకుంటుంది, అండ్ ఫ్రమ్ ఇంజనిక్స్ ఇంజనిక్స్ వెర్షన్ తీసుకుంది, అండ్ పుల్లింగ్ ఫ్రమ్ లైబ్రరీ ఇంజనిక్స్. సో ఇది మొత్తం చూసుకోవచ్చు, పుల్ చేస్తుంది సెకండ్ స్టెప్. మనకి ప్రతి స్టెప్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. సో డౌన్లోడెడ్ న్యూ ఎంఎస్ ఫర్ ఇంజనిక్స్ లేటెస్ట్. అండ్ ఇక్కడ చూడొచ్చు యాడెడ్ యాడ్ చేసాం ఇండెక్స్ డాట్ ఎస్టిఎంఎల్ ఫైల్ని. నెక్స్ట్ వర్క్ డైరెక్టరీ క్రియేట్ చేసినాం. అండ్ నెక్స్ట్ సిఎండి అంటే మన కంటైనర్ రన్ అవ్వడానికి రిమూవింగ్ ఇంటర్మీడియట్ కంటైనర్ చూసుకోవచ్చు, మనకి సిఎండి కూడా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోజ్, మన యొక్క ఇమేజ్ని దేనికి ఎక్స్పోజ్ చేయాలనే పోర్ట్ అనేది కూడా ఇచ్చాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటైనర్. సో మెయింటైనర్ వచ్చేసరికి నేనే కాబట్టి అజయ్ అని నేనేమి ఇచ్చుకున్నాను. అండ్ డీటెయిల్స్ ఉండాలన్నమాట, ఇన్ కేసు నెక్స్ట్ టైం ఎవరికైనా ఎర్రర్ వచ్చింది అనుకో, ఇక్కడ ఇట్లా ఎర్రర్ వచ్చిందని మనకి ఈజీగా తన మెయిల్ అయినా చేయొచ్చు, ఏదైనా మెయిల్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు మెయింటైనర్లో. అండ్ నెక్స్ట్ లేబుల్, జస్ట్ సింపుల్గా దీనికి నేను సింపుల్ ఇంజనిక్స్ ఇమేజ్ అని చెప్పి నార్మల్గా ఇచ్చాను. మీరు కూడా లేబుల్లో మెటాడేట్ ఇవ్వడానికి మాత్రమే యూజ్ చేసుకోండి. ఈ అనేవి వచ్చేసరికి మనకి నార్మల్గా ఒక ఇంజనీరింగ్ ఐ మీన్ ఎన్విరాన్మెంట్ అంటే యాప్ వెర్షన్ అనేది మనకి యూజ్ చేయడానికి, అంటే ఇన్ కేస్ మేము యాప్ని బిల్డ్ చేసి పుష్ చేసినాం అనుకోండి, యాప్ వెర్షన్ వచ్చేసి 1.0 అట్లా మనకి పడుద్ది అనమాట. మన యొక్క డాకర్ పుష్ యూజ్ చేస్తే అప్పుడు మన డాకర్ రిపోజిటరీలో మనకి యాప్ వెర్షన్ వచ్చేసి 1.0 అయితే ఉంటుంది. ఓకేనా? సో అండ్ ఇది నేను క్లియర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ చూడాలి. సో డాకర్ ఇమేజెస్ అనే కమాండ్ ఇస్తే మనకి, సో చూడొచ్చు ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఇమేజ్ వచ్చేసి ఏంటిది, ఇంజనిక్స్ అజయ్ అనేది నేను లేటెస్ట్గా తీసుకున్న ఇమేజ్, అబౌట్ ఎ మినిట్ ఎగో అనేది ఉంది. ఓకే, సో దీన్ని నేను చెక్ చేయాలి. సో చెక్ చేయాలంటే ట్రివీ యూజ్ చేయాలి. ఆ ట్రివీ వీడియో కూడా నేను చేసిన, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. నేను వచ్చేసి ట్రివీ అనేది ఇస్తున్నాను ఇమేజ్, నేను ఇమేజ్ని స్కాన్ చేయాలి కాబట్టి ఇమేజ్. సో నా ఇమేజ్ నేమ్ ఏంటిది, ఇంజనిక్స్ అజయ్ కాబట్టి ఇంజనిక్స్ అజయ్ని ఇస్తే ఎంటర్ చేస్తున్నాను. సో మనకు స్కాన్ చేస్తామంట మొత్తం వెనరబిలిటీ సేమ్ ఉన్న మన యొక్క ఇమేజ్లో మొత్తం కూడా ఇది డౌన్లోడ్ చేసుకుని దానికి ఎనేబుల్ చేసుకుని రిక్వైర్డ్ వెర్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ స్కాన్ ఎర్రర్ అనేబుల్ టు ఇనిషియలైజ్ స్కానర్. సో ఇక్కడ చూడొచ్చు అనేబుల్ టు ఇనిషియలైజ్ అనేది వస్తుంది. ఓకే, సో మనం ఏం చేయాలి దీనికి, మనం సుడో అయితే ట్రై చేద్దాం. సమ్ టైమ్స్ ఇది వర్క్ అవ్వదు వితౌట్ సుడో. ఓకే, ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, సో పర్వాలేదు, ట్రివీ యూజ్ చేసుకోకపోయినా అనథరైజ్డ్ అథెంటికేషన్ రిక్వైర్డ్ అనేది ఉంది. బట్ మనకి ఈ ట్రివీ ఇమేజ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇమేజెస్ని స్కాన్ చేయడానికి అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో లేకపోతే ఇమేజ్ ఐడి ఇచ్చి ఒకసారి ట్రై చేద్దాం. రైట్ క్లిక్ కాపీ ట్రివీ ఇమేజ్. ఎంటర్. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ నేమ్ ఇవ్వగానే మనకి దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చింది చూడొచ్చు. వనరబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, హై క్రిటికల్ క్రిటికల్ అనేవి ఉన్నాయా అనేది క్లియర్గా చెప్తుంది మన ఇమేజ్ వనరబిలిటీస్ మొత్తం. ఇక్కడ చూడొచ్చు లో 91 ఉంది, మనకి మీడియం 18, హై 13, క్రిటికల్ 5 అనేది ఉంది. మన ఇమేజ్లో వనరబిలిటీ క్రిటికల్ అనేది 5 ఉంది. సో ఇట్లా మన ఇమేజెస్ని స్కాన్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు ఇమేజ్ని ట్రివీ. సో అందుకని ట్రివీ వీడియో కూడా చూడండి, ఆల్రెడీ చేసిన. అండ్ అట్లనే కిందకు వస్తున్నా అండ్ ఇది ఒకసారి క్లియర్ చేసి పెట్టుకోండి. మీరు కంట్రోల్ ఎల్ చేస్తే క్లియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీన్ని రన్ చేయాలి. సో దానికోసం మీరు ఏం కమాండ్ ఇవ్వాలంటే డాకర్ రన్ ఐఫెన్ డి ఐఫెన్ పి. సో పోర్ట్ నెంబర్ అనమాట. సో నాకు వచ్చేసి 81 మీద రన్ అవ్వాలి, 80 అవుట్బౌండ్ రూల్. అండ్ ఐఫెన్ ఐఫెన్ నేమ్, నేమ్ వచ్చేసి నాకు నచ్చిన నేమ్ కావాలి. సో మై సో స్మాల్ లెటర్స్ మై ఇంజనిక్స్ మై జీరో ఇంజనిక్స్ అని ఇస్తున్నాను. సో మనకి ఇంజనిక్స్ ఇమేజ్ నేమ్ ఏంటిది, నాది ఇంజనిక్స్ అదే కదా, అది ఎంటర్. సో ఇంజనిక్స్ ఈజ్ అనేబుల్ టు ఫైండ్ అనేది ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి డాకర్ ఇమేజెస్ చూద్దాం, మేము నేమ్ ఇచ్చాము ఇంజనిక్స్.
సో ఇది కాపీ చేసుకుంటున్నా, కాపీ అండ్ అప్ యారో ఇచ్చి ఒకసారి చూద్దాం. లేటెస్ట్ అని కూడా ఇవ్వాలి, పేస్ట్ కాలన్ లేటెస్ట్ ట్యాగ్ యూజ్ చేసాం కాబట్టి ఎంటర్. ఓకే సో ఇప్పుడు నాకు ఇదైతే రన్ అవుతుంది చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇమేజ్ చూడాలంటే డాకర్ పిఎస్ అనేది ఇస్తే నాకు చూడొచ్చు ఇంజనిక్స్ ఇమేజ్ నాది రన్ అవుతుంది. ఇంజనిక్స్ అజయ్ లేటెస్ట్ అనేది రన్ అవుతుంది, 7 సెకండ్స్ ఎగో క్రియేటెడ్ అండ్ స్టేటస్ వచ్చేసి 5 సెకండ్స్, 81 పోర్ట్ మీద రన్ అవుతుంది. సో నేను ఇప్పుడు వెళ్ళి చూస్తే నాకు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ప్రొవైడ్ చేశాం కాబట్టి ఆ యొక్క ఏదైతే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఉందో ఆ యొక్క కంటెంట్ అయితే నాకు కనిపించాలి. అండ్ ఇంజనిక్స్ జెన్కిన్స్ సెలెక్ట్ చేసుకోండి అండ్ పబ్లిక్ ఐపీ, అండ్ పబ్లిక్ ఐపీని కాపీ చేసుకోండి అండ్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని మీరు ఏం చేయాలంటే 81 పోర్ట్ అయితే మీ యొక్క సెక్యూరిటీ గ్రూప్లో ఓపెన్ చేసి పెట్టుకుని, నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను అందుకోసమని డైరెక్ట్గా ఇట్లా ఎంటర్ ఇస్తే చూడొచ్చు ఇంజనిక్స్ ఇమేజ్ ఫ్రమ్ డాకర్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో ఇది చూసుకోవచ్చు నా యొక్క డాకర్ అయితే రన్ అవుతుంది. సో మీరు చూడాలంటే నేను ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ కూడా చూపిస్తాను ఇక్కడ, ఎందుకంటే క్లారిటీ ఉండాలి కాబట్టి క్యాట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇది చూసుకోండి బ్రహ్మానందం గారు అండ్ ఇంజనిక్స్ ఇమేజ్ ఫ్రమ్ డాకర్ ఫైల్ అనేది H1 హెడ్డింగ్. సో ఇక్కడ చూడొచ్చు ఇంజనిక్స్ ఇమేజ్ ఫ్రమ్ డాకర్ ఫైల్. సో సేమే ఉంటుంది ఇక్కడ, నేను ఏం రాస్తే అదే ఉంటుంది అనమాట అక్కడ కూడా. ఓకేనా, సో ఇన్ కేస్ నాకు ఇమేజ్ ఇది రాలేదనుకోండి, జిఫ్ రాలేదనుకోండి, అప్పుడు ఇంజనిక్స్ బై అజయ్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మీరు డాకర్ ఫైల్ అయితే రాయాలి. సో ప్రతి ఆర్గ్యుమెంట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే బేసిక్గా ఫ్రమ్ యాడ్ వర్క్ డైరెక్టరీ సిఎండి ఎక్స్పోజి 5 యూజ్ చేసుకున్నా కూడా మనకి రన్ అవుతుంది. సో అండ్ రన్ కమాండ్ యూజ్ చేయొచ్చు కూడా, అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే రన్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే కమాండ్స్ రన్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. ఓకే, హోప్ దిస్ వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. డాకర్ ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా రన్ చేయాలనేది అండ్ త్రివీ ఇమేజెస్ త్రివీ యూజ్ చేసి ఎట్లా స్కాన్ చేయాలి డాకర్ ఇమేజ్ అని కూడా క్లియర్గా చెప్పాను. అండ్ హోప్ ఈ వీడియో మీకు అర్థమై ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ ద మిస్టర్ క్లౌడ్ బుక్ ఛానల్.